కార్ల్ మార్క్స్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. ఆర్థిక సంబంధాల ముందు మానవ సంబంధాలు వెలవెలబోతున్నాయి. ఇప్పటిదాకా మనం కాసుల కోసం కన్న తల్లిదండ్రులను హతమార్చిన వారిని చూశాం. కానీ గుంటూరు జిల్లాలో సీన్ రివర్స్ అయింది. ఆస్తి కోసం కన్న కొడుకునే చంపింది ఓ తల్లి. కన్న కొడుకు కథమయ్యాడు. మాటల కందని దారుణం. మాతృత్వానికే మాయని మచ్చ. ఏమని చెప్పాలి జరిగిన దారుణాన్ని? ఎలా వర్ణించాలి ఈ కర్కశత్వాన్ని? గుంటూరు జిల్లాలో ఆస్తి విషయమై కన్న బిడ్డనే చంపేసింది ఓ తల్లి. గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడిపాలెం గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. అంజనాదేవి అనే మహిళ ఇంతటి దారుణానికి వడిగట్టింది. ఈమెకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు మగబిడ్డలు, ఒక ఆడపిల్ల. మొత్తం 5 ఎకరాల పొలం ఉంది. వీరిలో పెద్దవాడు బత్తినేని కోటేశ్వరరావు. 2004లో శైలజ అనే యువతితో ఇతనికి వివాహమైంది. అయితే కోటేశ్వరరావు, అతని భార్య శైలజ ఇద్దరూ కొన్నాళ్లుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం డబ్బు బాగా ఖర్చవుతోంది. ఇందుకోసం 1.5 ఎకరా పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నారు. ఇటీవల ఆ డబ్బు కూడా అయిపోవడంతో మరొక 1 ఎకరం అమ్మేయాలంటూ తల్లి అంజనాదేవిపై కుమారుడు కోటేశ్వరరావు ఒత్తిడి చేస్తున్నాడు. ఇందుకు తల్లి ఒప్పుకోకపోవడంతో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఇదే విషయమై వారం రోజుల కిందట కోటేశ్వరరావు తల్లితో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో కోపాన్ని ఆపుకోలేకపోయిన తల్లి కుమారుడు కోటేశ్వరరావు తలపై బండతో మోది చంపేసింది. గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని మాయం చేయడానికి తీవ్రంగా శ్రమించింది. కానీ వీలుపడలేదు. దీంతో రోజూ కొడుకు శవాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ గోతంలో మూటకట్టింది. వీటన్నింటినీ తీసుకెళ్లి ఎవరూ చూడని చోట పడేయాలని ప్లాన్ వేసుకుంది. ఇంట్లో వాసన రాకుండా ఉండేలా బ్లీచింగ్ చల్లుతూ అగరబత్తీలు వెలిగించి జాగ్రత్త పడింది. బయట కప్పులో బియ్యం పోసి కడ్డీలు వెలిగించండి, ఇన్ని కడ్డీలు కిటికీలో పోసండి. దుర్వాసన బాగా రావడంతో స్థానికులు అనుమానపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబ సభ్యులందర్నీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో జరిగిన దారుణం బయటపడింది. తల్లితో పాటు మృతుడు అక్క, మేనమామ కూడా ఈ హత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేల్చారు. అంజనాదేవి, మరి అక్క నాగలక్ష్మి, మేనమామ అయినటువంటి నాగేశ్వరరావు కలిసి సుమారు 1 వారం రోజుల కిందట ఈ ఆస్తి డిస్ప్యూట్స్ వ్యవహారం మీద తల మీద కొట్టి అలాగే నరికి చంపి చేసిన దారుణాన్ని అంజనాదేవి ఒప్పుకుంది. కుమారుడు కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని, అందుకే చంపేశానని చెప్పింది. శవాన్ని దాచేందుకు గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికానని తెలిపింది. ఆస్తి కోసం కన్న పేగునే కాదనుకున్న హంతకురాలు అంజనాదేవిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.